హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య రెడ్డి వెల్కమ్ టు లావిస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు మనము నాటుకోడి పులుసు ఈజీ వేలో టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ రెసిపీ న్యూలీ మ్యారీడ్ వాళ్ళకు కానీ బ్యాచిలర్స్కి కానీ బాగా ఉపయోగపడుతుంది సో ఎంతో టేస్టీగా ఉండే ఈ నాటుకోడి పులుసు రైస్లో కానీ అదేవిధంగా చపాతీలో రోటీలో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ఫస్ట్ మనము ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ల కుకింగ్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు బిర్యానీ ఆకుల్ని కూడా వేసేసి రెండు దాల్చిన చెక్క ముక్కల్ని కూడా వేసి ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మనము లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ అంతా పసుపు వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము నాటుకోడి ముక్కల్ని యాడ్ చేసుకుందాం నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అదే నాటుకోడిని తీసుకున్నాను ఇది ఆల్రెడీ నేను ఒక ట్వంటీ మినిట్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టాను అనమాట ఇలా చేయడం వల్ల మనకు ముక్క త్వరగా ఉడకడమే కాకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒకసారి మనము చక్కగా దీన్ని మిక్స్ చేసుకొని ఏమీ యాడ్ చేయకుండా దీన్ని ఇలాగే ఆయిల్లో ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మనము ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అనేది ఇప్పుడే వేసుకోవాలి అదే విధంగా మనం తినే కారంని పట్టి కారం అనేది మనము యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఉప్పు కారము ముక్కలకి సమపాలంగా పట్టేలాగా మనము మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో బాగా వీటిని మనము ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూసారా వాటర్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలన్నమాట టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనము ఇందులోకి మూడు గ్లాసుల వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ పక్కన కాంచి పెట్టాను అనమాట ఎందుకంటే నాన్ వెజ్జెస్లో మనం ఎప్పుడు చల్లనీళ్ళు యాడ్ చేయకూడదు వేడి నీళ్ళే యాడ్ చేయాలి వేడి నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇది బాగా ఉడుకుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చి కంప్లీట్గా ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూద్దాం చూడండి ఎంత చక్కగా ఇది ఉడికిపోయిందో ఇప్పుడు మళ్ళీ మనము ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోవాలి మీకు తక్కువ ఉంది పులుసు అనిపిస్తే కాస్త వేడి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు సరిపోతుందంటే అలాగే ఉంచేయచ్చు ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసి ఒక టీ స్పూన్ గరం మసాలా అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి ఇంతవరకు మనము ఏ మసాలాలు యాడ్ చేయలేదు కదా సో ఇప్పుడు యాడ్ చేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ గరం మసాలా ధనియాల పొడి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ ముక్కలకి బాగా పట్టేలాగా మనము కాసేపు దీన్ని ఉడకనివ్వాలన్నమాట ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని మనము యాడ్ చేసుకోవాలి టొమాటో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఈ టొమాటో కంప్లీట్గా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూసారా ఎంత చక్కగా మనకు నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయిందో ఇప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాస్త కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసి ఒక నిమిషం పాటు దాన్ని అలాగే వదిలేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ముక్కలకి బాగా పట్టేస్తుందనమాట అప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసి వేడి వేడిగా అన్నంలో కానీ బగారా రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ ఎమ్మెగా ఉండే సింపుల్ వేలో నాటుకోడి పులుసు నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు నా ఛానల్ ఇంకా బోల్డ్ అని రెసిపీస్ ఉన్నాయి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ for watching my channel